న్యూస్కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడికి ఘన స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి. శారదాపీఠం వార్షికోత్సవానికి హాజరైన సీఎం జగన్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. గాజువాక అజీమాబాద్ లో వేప చెట్టు తొరల నుండి వస్తున్న పాలు భారీగా తరలి వస్తున్న ప్రజలు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ నందు గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీ శారదాపీఠం చేరుకున్నారు. సీఎం రాక సందర్భంగా నగర పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. Time.
స్పృశం మోగ్రం చేరమధిరాజమక్రం రవీంద్రమముదోహవామహేయోజిధ్వజిద్యో యజ్ఞం విహవేజుష స్వాస్య కుర్మో హరివో మేదినం దేవీం వాచమజనయంత దేవాస్తాం. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ తదితరులు ఆయనను సాదర స్వాగతం పలికారు. విశాఖ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుకొండలు అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. మంగళవారం రాత్రి కోదాడు శుభకార్యంకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లోని సామాగ్రి, గృహోపకరణాలు, నగదు అగ్నికి ఆహుతయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలి పెద్దగా శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, బంగారం మంటల్లో ఖాళీ బూడిదయ్యాయని, సుమారుగా లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని కావున ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని వారు కోరారు. విజయవాడ 17వ డివిజన్ తారక రామానగర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దేవుళ్ళ కోటేశ్వరి భర్త రమేష్ కుటుంబానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలువోలు లంకలో అక్రమ సారా నిర్వాహకులపై చల్లపల్లి ఎస్ఐ సందీప్ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రావిలంక గ్రామానికి చెందిన యంత్రపాటి శ్రీనివాసరావు వద్ద నుంచి 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 7 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఖరాబ్ చేసేసి మళ్ళీ మళ్ళీ ఫొటోస్ కూడా పడ తిప్పు అడుగున ఓటంటే దాన్ని తిప్పి పారే బాయ్ గౌంచి తిప్పాలి. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్ 5,00,000 రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఉద్యోగులు శ్రీకాకుళం టౌన్ ICDC ఆఫీసులో వినతి పత్రాన్ని సమర్పించారు. PRC అమలుపై ప్రభుత్వ ఉత్తర్వులు, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీలను, స్కీమ్ వర్కర్లు, లక్షలాదిలుగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ కన్నా అదనంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కావున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5,00,000 ప్రకటించాలని కోరారు. అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని
ఈ రోజు అయినా సరే చేయండి మేడం గారు, శాలరీస్ కట్ చేసేస్తున్నారు, ఇచ్చిన వేతనమే తక్కువ, ఇంక దానికి శాలరీస్ కట్ చేయడం అంటే కొంచెం బాధాకరం మేడం. అందుకు మాస్ లీవ్ గా సెంటర్ పెట్టుకుంటాం మేడం గారు, సెంటర్ లో సీఎల్ లో 21st న సీఎల్ పెడతాం మేడం. కాబట్టి శాలరీ అందరం పెట్టుకుంటాం మేడం. మాస్ లీవ్ అనేసి అంటే ఇది మేడం గారు. రెండు గంటల వరకు మేము అంగన్వాడి కేంద్రాల్లో ఉండి రెండు తర్వాత రాష్ట్రంలోని ఆదివాసీల అభివృద్ధికి పాట పడుతున్న ట్రైకేర్ చైర్మన్ బుల్లిబాబు శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని గొడ్డ రామచంద్రాపురం గిరిజన గ్రామాలను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా మెలియాపుట్టి జడ్పీటీసీ ఎండయ్య గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైకేర్ డీజీఎం ప్రభాకర్, జడ్పీటీసీ ఎండయ్య, వైస్ ఎంపీపీ ఆదినాయుడు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ చంద్రకుమారి, మండలంలోని అధికారులు ఇతరులు పాల్గొన్నారు. ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. చెరువులు, చెక్ డ్యాములు, క్లియరెన్స్ లేక కేవలం ఉపాధి పంచే ఎంతో కొంత పని జరిగింది కానీ కాలువలు కానీ ఇవి చాలా ఇవి ఉన్నాయి సార్. మరి ఈ సమస్యలన్నీ మీ దృష్టిలోకి పెట్టాం సార్. మరి దయచేసి మరి మాకున్న కష్టాలు మీ ద్వారా తీరుస్తారని పీఓలతో మన గిరిజన శాఖ మంత్రి గారు అందరూ కూడా డిస్కస్ చేసి ఇప్పటికైనా ఈ స్వతంత్ర భారతదేశం వచ్చి ఈ 75 సంవత్సరాల తర్వాత అయినా మన గిరిజనులకి స్వేచ్ఛమైన పరిపాలన చేతిలో అవకాశాలు కల్పించి మరి కల్పించడం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మన మీద చాలా గురుదర బాధ్యత తప్పచెప్పారు. ఖచ్చితంగా నా పరిధి నాలుగు ప్రతి అంశాన్ని కూడా ఊచే తప్పకుండా పారదర్శకంగా ఇటువంటి పక్షపాత. లతా మంగేష్కర్ మరణం పట్ల యావత్ భారతదేశం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో లతా మంగేష్కర్ మరణం పట్ల గాయకుల అధ్యక్షులు వరసాల ప్రసాద్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ 36 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన ఘనత ఆమెకే దక్కిందని అన్నారు. లతా మంగేష్కర్ మరణం పట్ల పలువురు గాయకులు సంతాపం తెలియజేశారు. గాయకులు, సంగీత ప్రియులందరూ కూడా ఈరోజు భారత జాతి సంగీత కళామ తల్లి ముద్దు బిడ్డ లతా మంగేష్కర్ గారికి సంతాపం తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా కళాకారులకు కులాలు కానీ మతాలు కానీ రాగద్వేషాలు కానీ ఉండవనేటటువంటి దానికి కళాకారులే నిదర్శనం. ఎందుకంటే కులం కానీ మతం కానీ రాజకీయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా కీర్తించబడేటటువంటి వారు ఈ భూమి మీద ఎవరన్నా ఉంటే ఒక కళాకారులని చెప్పాలి. కాబట్టి ఈవేళ ప్రపంచమంతా గర్వించేటటువంటి భారతరత్న బిరుదాంకితురాలు లతా మంగేష్కర్ గారికి కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజున అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వచ్చి ఈవేళ సంతాపం తెలియజేస్తున్నాం. ఆ మహాతల్లి 36 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి
సంగీత ప్రియులను ఎంతో అలరింపజేసి హృదయాల్లో నిలిచిపోయినటువంటి సరస్వతి మూర్తి. కాబట్టి ఆవిడికి ఈవేళ దేశమంతా కూడా నివాళులర్పించి ప్రధానమంత్రి గారితో సహా ఈవేళ అంత్యక్రియల్లో పాల్గొన్నారంటే అది వీడికి ఇచ్చినటువంటి దేశ ప్రభుత్వం ఇచ్చినటువంటి కీర్తి, ఎనలేని కీర్తి. ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారిని మరి అంత్యక్రియలకు తరలించారు. నా పేరు ఉంగరాలాది విష్ణు. నేను గోకవరం మండలానికి చెందిన ఒక భజన గాయకుడిని. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మహాగాయని లతా మంగేష్కర్ గారి సంతాప సభను ఏర్పాటు చేసినటువంటి పెద్దలు వరసాల ప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నా తెలియజేసుకుంటున్నాను. సంగీతానికి ఎంత శక్తి ఉంది అంటే, గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆయన ఆశ్రమంలో వారానికి ఒకసారి మ్యూజిక్ థెరపీ అని నిర్వహిస్తుంటారు. అంటే సంగీతం ద్వారా మరి బీపీ, షుగర్ లాంటి వ్యాధుల్ని నయం చేసేటటువంటి అద్భుతమైన ప్రక్రియ ఆయన చేస్తున్నారంటే సంగీతానికి ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది. అటువంటి సంగీత సామ్రాజ్యంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి మహాగాయని లతా మంగేష్కర్ గారు ఈరోజు దివి నుండి భూకి వెళ్ళడం, భూమి నుండి దివికి ఏగడం మనకి యొక్క దురదృష్టం. కొప్పు వెలుమల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని గీతా ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కొప్పు వెలుమ కార్పొరేషన్ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెల శ్రీనివాసరావు అధ్యక్షతన కొప్పు వెలుమల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నవరత్నాల అమలు కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అన్నపరెడ్డి నారాయణరావు మాట్లాడుతూ, కొప్పు వెలుమలు రాజకీయంగా ఎదగాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలమ కులస్తులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. అతడు ఎందుకంటే కార్పొరేషన్ వెలమ కార్పొరేషన్ చైర్మన్ గాను అలాగే డైరెక్టర్ గాను గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత మాకు ఒక ఆఫీస్ కూడా విజయవాడలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పల వెలమ తాలూకా ఉనికి తెలియచేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఒక కార్పొరేషన్ అంటే కుల సంఘాలకి ఈరోజు కార్పొరేషన్లుగా ఇచ్చినటువంటి ఛార్జ్ అయితే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారికే దక్కింది. దానివల్లనే ఈరోజు ఈ కార్యక్రమం మా సోదరుడు ఇందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి మా జిల్లాలో మొట్టమొదటిసారిగా నేను భారీ కార్యక్రమం నేను పెడతానన్నా. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మనందరమే కూడా సమీక్షించి వారి యొక్క కష్టసుఖాలు కూడా రేపు ముఖ్యమంత్రి గారికి తెలియచేసేటట్లు ఒక అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి అని చెప్పిన తర్వాత మా మిత్రులు ఖచ్చితంగా ఈరోజు రథసప్తమి రోజు లక్కీగా ఆయన బర్త్డే కూడా నేను ఇచ్చిన డేట్ ఆయన బర్త్డే అయింది అనమాట. అంతేకాని బర్త్డే సందర్భంగా పాపం ఆయన బర్త్డే చేసుకోవడానికి మాత్రం పిలవలేదు. ఇందులో మీరు ఎవరైనా స్వార్థంగా అనుకుంటే అనుకోవచ్చు కానీ కాకపోతే ఎందుకంటే ఎక్కడైనా ఒక దగ్గర నిబద్ధతతో పనిచేసేటటువంటి మనుషులకి అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. అలా మా తమ్ముడికి అన్నీ కలిసి వస్తాయి. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, శ్రీనివాసరావు వెనకాల వెలమ కార్పొరేషన్ కానీ వెలమ జాతి కానీ ఖచ్చితంగా ఆయన వెంట ఉంటుంది అని నేను మనం చేస్తా ఉన్నాను. ఎవరు ఏమి చేసినా సరే ఏమైనా సరే ఖచ్చితంగా ధైర్యంతో మనందరమే కూడా తాండ్ర పాపారాయ తాలూకా వాసనం అది మనసులో పెట్టుకొని మనం ధైర్యంగా వెళ్తే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎగిరిపోతాయి. మనల్ని ఎవరు కూడా ఏమి చేసేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఈరోజు హృదయపూర్వక నమస్కారములు, శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో వెలమల సంఖ్య చాలా పెద్దదైనప్పటికీ రాను రాను వెలమల యొక్క ప్రాధాన్యత రాజకీయంగా తగ్గుతుందనే మాట ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. దీన్ని మీద తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన తరుణం అసలమైంది. సహజంగా ఇప్పుడున్న రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రాజకీయాలు కులాల వారీగా మారుతా ఉన్నాయి. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పెద్దపెట్టు వేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఇట్లాంటి సమయంలో సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి మనకి మనం అందరూ కలిసికట్టుగా
ఎలా అయితే ఇక్కడ మీటింగ్ పెట్టగలిగామో, ఎక్కడైతే మన ప్రాతినిధ్యం ఎక్కువ ఉందో అక్కడ అందరూ కలిసి మీటింగ్ పెట్టే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే సీఎం గారు దాన్ని గుర్తించడం కానివ్వండి, గవర్నమెంట్ గుర్తించిన తర్వాత వాళ్ళకి గుర్తింపుతో పాటుగా వాళ్ళ సీట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ బాధ్యత మరి చైర్మన్ అయిన నాయుడు బాబు గారు తీసుకుంటారని, వారికి కావలసిన సహాయ సహకారాలు నేను ఎప్పుడు కూడా అందించడానికి పార్టీ ఆఫీసులో కానివ్వండి, సీఎం గారి ఆఫీసులో కానివ్వండి, నా వద్దు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు ముందుంటానని చెప్పేసి మీకు సవినయంగా విన్నవించుకుంటూ, మరి ఈ డబ్బులు లేవని లేదని ఇంకోటని ఇంకోటని మన మనసులోనే అనుకుని మనం ఆగిపోయే కార్యక్రమాలు సహజంగా జరుగుతున్నాయి. మంచి పాయింట్ చెప్పారు పెద్ద ఆయన, దయచేసి ఇంతకుముందు డబ్బుతో రాజకీయాలు జరిగేవి, అంతకుముందు పేరుతో రాజకీయాలు జరిగేవి, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత డబ్బుకు ప్రాధాన్యత లేకుండా డబ్బు లేకపోయినా ఇప్పుడు నేనున్నా. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం గంజాయి రవాణాను అరికట్టే దిశగా చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా ముందస్తు సమాచారం మేరకు కెల్లంపూడి ఎస్ఐబి తిరుపతిరావు, జగ్గంపేట సీఐ సూర్య అప్పారావు మరియు పోలీస్ సిబ్బంది NH-16 కృష్ణావరం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మొక్కజొన్న లోడుతో ఉన్న లారీలో 66 బస్తాలలో 1400 కేజీల గంజాయిని గుర్తించినట్లు తెలిపారు. ఈ వాహనంతో పాటు ఎస్కార్ట్ కారు కూడా ఉందని, వీటిని స్వాధీనం చేసుకుని తుమ్మల వెంకటేశ్వరరావు, ప్రతాప్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు వ్యక్తులు మధ్యప్రదేశ్ కు చెందిన జయస్వరాలు, కారణం రవీంద్రబాబు, ఒరిస్సాకు చెందిన రాంబాబు అనే వ్యక్తులు పరారీలో ఉన్నారని అన్నారు. వీరిని గాలించి తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలు రంగంలో ఉన్నట్లు శ్రీనివాసులు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ తిరుపతిరావు, ఏఎస్ఐ నూకరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిఐ గారు వాళ్ళ వెంటనే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సీజ్ చేయమని, ఆ అకౌంట్ సీజ్ చేయ ఫ్రీజ్ చేయమని చెప్పడం కూడా ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని ఇవాళ అదే నిన్న 10:30 అరెస్ట్ చేశాం, వాళ్ళని ఇవాళ రిమాండ్ పంపుతున్నాం. మిగిలిన ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటాం, ఎందుకంటే సోర్సు ఏజెన్సీలో ఉంది కాబట్టి కాస్త డీప్ ఫారెస్ట్ ట్రై చేశాం కానీ దొరకలేదు. ఈ విషయం తెలుసుంటుంది, త్వరలో మిగిలిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాం. దాదాపు లారీ కారు మీకు బయట ఉన్నాయి, మీరు విజిల్స్ తీసుకోవచ్చు. మొక్కజొన్న లోడుతో ఉన్న గంజా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈస్ట్ గోదావరిలో జరగనివ్వం, దాంట్లో భాగంగానే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి, ఎందుకంటే మా ఇన్వెస్టిగేషన్లో మీకు తెలుస్తుంది వాళ్ళు లీప్గా వెళ్ళి వాళ్ళకి వేసిన అకౌంట్ డబ్బులు కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఏమైనా ఇప్పుడు వెహికల్స్ కూడా కోర్టు పంపించడం, ఈ తిరిగి రావటం మీరు చూస్తూనే ఉన్నారు, ఆ వెహికల్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో. ఎట్టి పరిస్థితుల్లోనూ గంజా కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎలా చేయం, దీనికి బాగా కృషి చేసి ట్రై చేసి పట్టుకున్న మన సిఐ గారికి ఎస్ఐ గారికి రివార్డు కూడా చేస్తున్నాం ఎస్పీ గారి ద్వారా. గాజువాక 66వ వార్డు అజీమాబాద్ లో వింత ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు తొరల నుండి పాలు రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మహిళలు మాట్లాడుతూ ఇది నిజంగా దేవుని స్వరూపమని, వేప చెట్టు అంటే నోకలమ్మ తల్లిని స్వరూపినిగా భావిస్తామని, అటువంటి వేప చెట్టు నుండి పాలు రావడం ఆ తల్లి మహిమ అని అన్నారు. వేప చెట్టు తొరలని ఎన్నిసార్లు మట్టితో కప్పినా మళ్ళీ పాలు వస్తున్నాయని తెలిపారు. బట్టి లేనిది మరి ఇప్పుడు ఆ తల్లి అక్కడ చెట్టు మీద వచ్చిందంటే మరి గేటే కదండి, యాప్ చెట్టు మీద వచ్చిందంటే ఆ తల్లి మీద నమ్మకం పెట్టుకొని ఆ తల్లి అంతే మాకు చూడాలండి. ఇన్నాళ్ళు బట్టి లేదు మరి ఇప్పుడు కనిపించిందంటే నిన్న ఉదయం 10 గంటల నుంచి అండి, నిన్న ఉదయం 6 నుంచి ఇంకా జనం చాలా మంది వచ్చి అలాగే చూస్తున్నారు, మేము కూడా వచ్చి చూసాము. ఆ తల్లి సత్యమైన తెల్లండి, మేము నా తల్లి నమ్ముకుంటున్నాం సత్యమైన తెల్లండి, ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు, అంతా తల్లి బారవండి అంతా లోకల్ తెల్లండి, లోకల్ తెల్లండి కలిసి యాప్ చెట్టండి, లోకల్ తెల్లండి లోకల్ తెల్లండి. నేను వచ్చింది వస్తున్నాయటండి, మాకు ఇప్పుడు తెలిసింది మేము వచ్చాము, ఇప్పుడు చూడడానికి వచ్చాము, ఆవిడ లోకల్ తల్లి అనుకుంటున్నాం మేము, అందరూ నమ్ముతున్నాం కూడా. చెట్లు నేను పాలు రావడం అంటే విచిత్రమే కదా, ఆ తల్లి ఉన్నది లోకల్ తల్లి అని మేము అనుకుంటున్నాం, ఇప్పుడు వచ్చాము. చెప్పండి.
లోకల్ తల్లిగా మేము భావిస్తున్నాం అండి. నిన్న మార్నింగ్ నుండి వస్తుంది. ఇప్పటి వరకు కూడా వస్తూనే ఉంటుంది. ఇంక ఎక్కువ అవుతుంది అలాగలాగ. భక్తులు వస్తారమ్మా? వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ నందు గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. తొండవాడ పంచాయతీ పరిధిలోని నాదుమణి రెడ్డి తోటలో మృతదేహాన్ని తోట యజమాని గుర్తించి చంద్రగిరి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ శ్రీనివాసులు, ఎస్సీ హేమబిందు మృతదేహాన్ని పరిశీలించి మృతదేహం నుంచి ఆనవాళ్లను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తైలం చెట్ల దగ్గర ఒక గుర్తుతెలియని మహిళ ఉరేసుకున్నట్టుగా నాదమూరి రెడ్డి ద్వారా తెలిసింది. నాదమూరి రెడ్డి కౌలుకిచ్చేసి తిరుపతిలో కాపురం ఉంటాడు. ఇక్కడ ఈరోజు పొలం చూడడానికి వచ్చినాడు. పొలం చూడడానికి వచ్చినప్పుడు అతనికి బాడీ ఇక్కడ ఉన్నట్టు ఐడెంటిఫై అయింది. అన్ఐడెంటిఫైడ్ బాడీ, అది సుమారుగా 1.5 నెల కిందట ఉరేసుకున్నట్టుంది. బాగా పూర్తిగా ఎండిపోయి తల సపరేట్ అయ్యి అట్లే తూకం మీద వేలాడుతుంది. అందువల్ల అది గుర్తు తెలియని బాడి కాబట్టి దాని ఆనవాళ్ళకు అవసరమై అది సపరేట్గా చెక్ చేసినాము. దాంట్లో ఏమంటే పూసల దండ, అది పగడాల దండ, రెండు ఎర్రదండ ఎర్ర పూసలు ఉన్నాయి దానికి. అది పసుపు తాడుకు ఉంది. అదేవిధంగా లక్ష్మీ డాలర్ ఉంది ఒకటి, అది వెండిది ఉంది, అది హార్ట్ టైప్ ఉంది. అదేవిధంగా ఎర్రని గాజులు వేసుకుందాం ఆమె, మరి గ్రీన్ కలర్. స్కూల్లో స్పోర్ట్స్ కోసం పేద విద్యార్థుల నుంచి నెలకు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది అత్యంత దారుణమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ మండిపడ్డారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి పిల్లల ఆటల కోసం ఉపయోగించాలి తప్ప వారి నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం సరికాదని, ఈ వసూలు ఆపాలని డిమాండ్ చేశారు. శారదా పీఠానికి వెళ్లేందుకు తీరుకున్న ముఖ్యమంత్రికి విశాఖలో టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించేందుకు సమయం దొరకకపోవడం బాధాకరమని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో నాడు నేడు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ ద్వారా జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే ఒక నిజాలు తీసుకురాగలుగుతున్నాం. ఒకసారి ప్రభుత్వం మంత్రులు ఒకసారి చూసుకోండి ఏం జరుగుతుందో. ఎడ్యుకేషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది పార్ట్ అండ్ పార్సల్. ఎవరైతే దృఢంగా ఆరోగ్యంగా మరి స్టూడెంట్స్ ఉంటారో, పిల్లలు ఉంటారో, వాళ్ళే బాగా చదువుకోవడం కానీ రేపటి భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళటం కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కానీ ఉంటుంది. మన ప్రాబ్లం ఏంటో కానీ రాజకీయ పార్టీలు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లు లేవనో లేకపోతే సీట్లు రావనో లేకపోతే ప్రభావితం చేయరనో, పూర్తిగా ఓట్లు లేని పిల్లల్ని గాలికి వదిలేస్తూ ఉంటారు. దీనికి నిదర్శనమే ఏదో బయటకు కనపడేటట్టు, అంటే ఏది చేసినా మంచి చేస్తే జనసేన పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో అప్రిషియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయనేది మాత్రం ఈరోజు డెఫినెట్గా ప్రశ్నిస్తుంది జనసేన పార్టీ. ఈరోజు స్పోర్ట్స్ అనేది పూర్తిగా భూస్థాపితం చేసేశారు. స్పోర్ట్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనకు ఒక కార్పొరేషన్లు వందల వందల కార్పొరేషన్లు పెట్టుకునే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కనీసం SAP స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నదని కానీ, దానికి బడ్జెట్ ఉంటుందని కానీ, దాని ద్వారా ఏం చేయాలని కానీ తెలుసో తెలీదో తెలియదు. ఈరోజు మీ ముందుకు తీసుకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడికి ఘన స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి. శారదాపీఠం వార్షికోత్సవానికి హాజరైన సీఎం జగన్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
గాజువాక అజీమాబాద్ లో వేప చెట్టు తొరల నుండి వస్తున్న పాలు భారీగా తరలి వస్తున్న ప్రజలు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ నందు గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.